वेलकम टू क्रिएटिव राधिका चैनल वीडियो एलिफेंट्स डेकोरेशन एला चूपिस्तानु इवी नेनु शिरडी लो तीसुकुन्नानंडी टू एलिफेंट्स 350 अय्यिंदी इदी प्लेन गा उंटे बालेदु कदा दीन्नी डेकोरेशन चेसि चूपिद्दाम अनिपिंचिंदी ओकसारी डेकोरेशन एला चेयालो वीडियोलोकि इप्पुडु एलिफेंट डेकोरेशन की कावाल्सिन मेटीरियल्स एंटो चूद्दामु इधी पट्टु क्लॉथ मन सारीस की उंटुंदि कदा आ पट्टु क्लॉथ इदी इदेमो गोल्ड कलर लेस इदी स्टोन चेन इदेमो नेदि ओकटि क्लॉथ लो नुंचि इदुंदि कदा ई पार्ट वर्क कट चेसुकोनि नानु इला वच्चिंदि तर्वात ई पोसलु कावालि इवि गोल्ड पोसलु इवि मेटीरियल्स एलिफेंट डेकोरेशन की मेटीरियल्स अयिते इवि ओकेना इप्पुडु एला स्टार्ट चेयालो चूद्दाम ఈ గోల్డ్ కలర్ లేస్ ని 8 పీసెస్ గా కట్ చేసుకున్నాను 4 లెగ్స్ కి దీనికి 4 లెగ్స్ ఇంకో ఎలిఫెంట్ కి 4 లెగ్స్ కి ఇట్లా 8 పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇలాగా సేమ్ అన్ని ఒకటే సైజ్ లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా కుట్టాలి ఇలా పెట్టాలి ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి फोर लेग्स की इधी स्टिचना लेस इपड़ू मन जरी बॉर्डर तीसुकुन्नाम कदा बॉर्डर यह बॉर्डर की लेस फोर साइड्स इला कुट्टुकोवाली इला इला पेट्टेसी फोर साइड इला कुट्टुकोवाली इला वच्चेलागा कुट्टाली अदी इला वस्तुंदी इट्लागा इला कुट्टेसी दीन्नी इला पेट्टेद्दाम ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్లేన్ గా ఉంది కదా దీనికి ఇలా గమ్మ పెట్టేసేసుకొని ఇలా ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ ఇలా అంటిచ్ చేసేస్తాను మంచి లుక్ వస్తుంది ఇక్కడ తర్వాత ఇక్కడ తొండం దగ్గర వచ్చేసి ఇలా కుందన్స్ పెట్టాను ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ స్టోన్ లైన్ పెడదాము ఇక్కడ ఈ తొండం దగ్గర స్టోన్ లైన్ అంటిటం అయిపోయింది ఇక్కడ ఐస్ కి కూడా స్టోన్ లైన్ అంటిస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఇక్కడ మెడలోకి వచ్చేసి ఒక చైన్ లాగా పోసలు చూపించాను కదా ఆ పోసలతో ఒక దండ రెడీ చేస్తాను అది వేద్దాం నెక్ కి ఇలా గోల్డ్ కలర్ పూసలు ఇలా గుచ్చేసాను సూదితో గుచ్చాను ఇది 1x1 ఒకటి గోల్డ్ కలర్ ఒకటి ఏమో స్టోన్ బాల్ చైన్ లాంటిది గుచ్చేసి ఇక్కడ గంట లాగా రావడానికి ఒక రెడ్ కలర్ బీట్ గుచ్చాను దీన్ని ఇప్పుడు మనం ఎలిఫెంట్ కి ఇట్లా మెడలో వేద్దాము వేసేసి ఇలా ఒక ముడి వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది నెక్స్ట్ అవన్న థ్రెడ్ కట్ చేసుకుందాం ఇప్పుడు దీనికి చెవులు చెవులు ఇక్కడ ఇలా గమ్ పెట్టేసి దీనికి ఇది చెంకిది ఒక ఫ్లవర్ లాంటిది హాఫ్ కట్ చేసి ఇక్కడ అంటించేసాను దీన్ని ఇలా పెడదాము ఇలా కొంచెం ఇది డ్రై అవ్వాలి డ్రై అయితే కొంచెం బాగుంటుంది ఇట్ సైడ్ కూడా సేమ్ అంతే
ఎలిఫెంట్స్ మొత్తం రెండింటిని డెకరేషన్ చేసినాక ఫైనల్ లుక్ అయితే ఇది. ఎంతో చాలా బాగుంది కదా చూడడానికి. ఇది షోకేస్ లో పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా మనం, అప్పుడు అమ్మవారికి అటు సైడు ఇటు సైడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇవి నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.